హాయ్ హలో వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మనం పెద్ద గోపాలారం గ్రామంలో ఉన్నాము. సో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన కీర్తి కుమారి అలాగే కార్తీక రెడ్డి మనతో ఉన్నారు. వారు సర్పంచ్గా ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ఊరిలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, అలాగే మిగిలిన 2 సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు, ఇప్పటి వరకు వీరి గ్రామంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఓకే అండి, మీరు సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత ఇక్కడ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు? ఫస్ట్ మేము ఎలక్ట్ అయిన తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ స్టార్ట్ చేసాం. ఈ మండలంలోనే మాదే ఫస్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్లో. నెక్స్ట్ డంపింగ్ యార్డ్, క్రిమిటోరియా, ఎమ్మెల్యేపి, కంప్లీట్. స్పెషల్గా మండలికి ఒకటే వచ్చిండే, అది బీపీపీవి మా ఊళ్ళోనే పెట్టిరు. అండ్ నెక్స్ట్ యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ లాగా కలెక్టర్ సార్ వచ్చి 2020లో జూలైలో అక్కడ ప్లాంటేషన్ జరిగింది పెద్దగా. ఇంకా చాలా చేసాం ఊళ్ళో, శానిటేషన్, తడి చెత్త, పొడి చెత్త, ఇవి తీసుకొని ఇక్కడ గ్రామంలో చేస్తూ ఉన్నారు. ఓకే, మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది మిషన్ భగీరథ వచ్చిన తర్వాత? ఇంతకుముందు వాటర్కి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కదా, సో ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంది? ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి మంచి వాటర్ వస్తున్నాయి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. మిషన్ భగీరథ ప్లస్ మా దగ్గర కూడా బోర్ కొత్త కొత్త మోటార్లు దించి వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. ఓకే ఓకే సార్, మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు, అంటే ఇంతకుముందు ఏమైనా పాలిటిక్స్లో ఉన్నారా లేదా ఇప్పుడే ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారా? ఫస్ట్ టైమ్. ఓకే, ఎన్ని ఓట్ల మెజారిటీతో విన్నారు సార్? 65 ఓట్స్ మెజారిటీతో విన్నారు. ఓకే, మనకి ఇంకా ఇక్కడ గ్రామానికి సంబంధించి ఎడ్యుకేషన్ వైజ్ ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడు 10th వరకు మా స్కూల్లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా మన ఊరు మన బడితోనే స్కూల్ని కూడా మంచిగా చేసి మోడల్గా చేస్తున్నాం. స్కూల్లో మంచిగా చదువుకుంటారు. టీచర్స్కి సంబంధించి ఏమైనా సిబ్బంది కొరత కానీ ఇవి ఎలా ఉన్నాయి? బాగుంది. ఓకే, ఈ అంగన్వాడీ సెంటర్లు ఇవి ఎలా ఉన్నాయి విలేజ్లో? మా దగ్గర 2 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, ఒకటి బీసీకి ఒకటి ఎస్సీ వాళ్ళకి. అందులో కూడా మంచిగా ఉంది, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. ఒక అంగన్వాడీ ఉంది ఓన్ బిల్డింగ్, ఇంకోటి కన్స్ట్రక్షన్ కావాలి. ఓకే, ఇప్పుడు చేస్తున్నాం, అది కూడా స్టార్ట్ చేసినాం. మన ఊరు మనబడి కింద స్కూల్ అయితే శాంక్షన్ అయింది. ఓకే, మనకి ఈ అంగన్వాడీ సెంటర్స్కి మీరు విజిట్ చేస్తూ ఉంటారా? చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం వస్తుందా లేదా ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి? విజిట్ చేస్తాం, మంత్లీ మీటింగ్ ఉంటుంది, మీటింగ్కి రమ్మని పిలిస్తే అటెండ్ అవుతాను. మంత్లీ అటెండ్ అవుతూ ఉంటారు. ఓకే, మనకి ఇక్కడ గ్రామానికి సంబంధించి టీఆర్ఎస్ గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్ని మేము టీఆర్ఎస్ ఏవేవి పథకాలు పెట్టినాయో అవన్నీ ప్రతి ఎవరికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీ మేము అందించేటట్లే ఇస్తున్నాం. ఇవి పెన్షన్లకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పెన్షన్లు అంటే ఇంతకుముందు వచ్చినాయి వస్తున్నాయి, కానీ ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఏవి శాంక్షన్ కాలేవు, సో అవే కొంచెం తొందరగా శాంక్షన్ చేసి వాళ్ళు కూడా అందిస్తే బాగుంటుంది. ఓకే, మనకి ఇవి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇవి ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి? అన్నీ వాళ్ళు ఎవరెవరైతే అప్లికబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకొని ప్రతి ఒక్కరికి అవన్నీ అందేటట్లు చేస్తున్నాం. విలేజ్కి సంబంధించి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇంకా, అంటే ఇంకా మెయిన్గా మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది. మేము ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మాక్సిమం అటెండ్ అవుతారు. మాక్సిమం అటెండ్ అయితే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా మేము పిలిచినప్పుడు ప్రతిసారి. ఓకే, ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో మీరు సర్పంచ్గా ఇక్కడ పోటీ చేయాలి, ఎలక్ట్ అవ్వాలి, అంటే ఇక్కడ గ్రామంలో అసలు ఎలా వచ్చారు, ఎలా జరిగింది? అంటే ఇదంతా మా డాడీ వల్ల. మా డాడీ స్ట్రగుల్స్ అవన్నీ చేసిన అప్పటి నుంచి మా డాడీ కోసం. అయితే మా డాడీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, సో అందుకే నన్ను పెట్టారు. మా డాడీ వల్లనే నేను గెలిచాను. ఇప్పుడు సర్పంచ్గా ఇక్కడ మనకి ప్రచారం చేస్తూ ఉంటారు పోటీ చేసే క్రమంలో, సో ఎలాంటి హామీలు ఇచ్చారు ఇక్కడ విలేజ్లో? ఓకే, మీరు సర్పంచ్ కాకముందు విలేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్? సిసి రోడ్స్ రోడ్స్ బాగాలేకున్నాయి, మాక్సిమం అన్ని కవర్ చేసేసినాం, సిసి రోడ్స్ వేసినాం. కాకపోతే ఇప్పుడు డ్రైన్స్ కట్టించేది ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కట్టించి మొత్తం కంప్లీట్గా ఊరిని మొత్తం నీట్గా వేసేసాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెత్త సేకరణ లేకుండా అప్పుడు మామూలుగా బాగుండకుండే, ఇప్పుడు డైలీ చెత్త తీసుకెళ్తారు, సో విలేజ్ అంతా నీట్గానే ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా అప్పుడు అంతంత మాత్రం ఉండే, ఇప్పుడైతే కంప్లీట్గా పోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొన్ని డెవలప్మెంట్స్ అయితే చేశారు. తర్వాత అది వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టించినాము ఎవరెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేశారు, సో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు విలేజ్లో? 2 ఇయర్స్ అయితే డ్రైన్స్ అండ్ రోడ్స్ కంప్లీట్గా క్లీన్గా చేద్దాం.
ఓకే, మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్ అయితే బాగుంది అన్నారు. సో ఏదైనా విలేజ్ కి సంబంధించి ప్రాబ్లం ఉంది అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు? మంచిగా రియాక్ట్ అవుతారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, చెప్పగానే వెంటనే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, మనకి రైతులకి సంబంధించి వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా విలేజ్ లో, రైతు బంధు కానీ రైతు బీమా కానీ? లేదు, అట్లా ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కానీ మేము చెప్తామా, మేడం వాళ్ళకి చెప్పి దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లం ఉంది అన్నా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఏమైనా మీ గ్రామ ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్? 20 లాక్స్తోని సీసీ రోడ్స్, డ్రైన్స్ అవి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ 2 ఇయర్స్లో కంపల్సరీ. ఈ 2 ఇయర్స్లో అయితే కంప్లీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ పాయింట్ అదే ఉంది మాకు ఇప్పుడు, సీసీ రోడ్స్, డ్రైన్స్ ఉన్నాయి, అదైతే ఇంకా మా ఊరు మంచి ఉంటుంది, ఇంకా ఇప్పుడు బాగుంది, ఇంకా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా మిమ్మల్ని ఎంతో నమ్మకంతో గెలిపించారు గ్రామ ప్రజలు, సో వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు? మన మాపై నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు ఫస్ట్ అందరికీ థ్యాంక్స్. మాకు ఇప్పటి వరకు మేము వచ్చిన 3 ఇయర్స్ నుంచి ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఈ 2 ఇయర్స్లో మేము వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా, మాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా వాళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దిశగా మేము ఎమ్మెల్యే సార్తో కానీ ఇంకా పై స్థాయిలో కానీ కలెక్టర్ సార్తో కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తామని తెలుసు. ఓకే, సర్పంచ్గా అంటే ఇప్పుడు ఎలక్ట్ పోటీ చేశారు, సో ఎలక్ట్ అవుతాను అని అనుకున్నారా? సో ఎలక్ట్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ అయితే నేను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా నేను సర్పంచ్ అయినా మా డాడీ వాళ్ళని. సో ఫస్ట్ అయితే బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓకే, యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ రావాలి అంటే కనుక రాజకీయాల్లోకి కొంచెం వెనకడుగేస్తూ ఉంటారు, సో మీరు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, సో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన విలేజ్ ని మనం డెవలప్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం మనం ఇప్పుడు ఒక్కొక్కరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. సో మా ఇప్పుడు మా వల్ల జరిగింది మేము డెవలప్ చేసి చూపిస్తున్నాం, సో ఎవరైతే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు కూడా ఇట్లా కాకుండా ఇట్లా చేద్దాం అని అనుకుంటే వాళ్ళు కూడా రావచ్చు, పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కూడా చూపించచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఓకే అండి, విన్నారు కదా సార్ మనకి గ్రామ సర్పంచ్ తెలిపిన సమాచారం. ఇక్కడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేస్తున్నారు, అలాగే ఇంకా మునుముందు ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ దిశగా కృషి చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇక్కడ గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి గ్రామ ప్రజలకు అండగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. అలాగే ఇది మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.